ఒకడు మాట్లాడతాడు ఎవడో ఒక వేదవమన్న ఎక్కడో ఒక ఇంటర్వ్యూకి ఇచ్చి మాట్లాడాడంట దాని గురించి నేను మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా నేను సాధారణంగా నేను మాట్లాడేటప్పుడు ఆ రోజు నేను మాట్లాడా నా కొడక అని చెప్పి తిట్ట ఇదే పదాలు ఉపయోగించా నా కొడక అని చెప్పి తిట్ట నేనే కాదు మా మహిళలు చాలా మంది అరే నా కొడకల్లారా అని చెప్పి తిడుతున్నారు కడుపు మండి తిడుతున్నాం ఆ కడుపు మండి తిడితే వాడు ఏమన్నాడంటే అంటే ఈ రోజుల్లోని వైసీపీ గవర్నమెంట్ లో అమ్మ పదాన్ని కూడా బూతు కింద మార్చేసే పరిస్థితి కనిపించిందండి దయచేసి క్షమించాలి నేను నడి రోడ్డు మీద కూర్చొని ఇలా మాట్లాడుతానంటే నాకు కూడా ఒక రకంగా సిగ్గు అనిపిస్తుంది కానీ వీలాంటి వాళ్ళకి అలాగే సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా నా కొడక అంటే ఆడు ఏమన్నాడంటే నా కొడక అనింది కదా మా నాన్నకి ఏమైంది అని అడిగాడు అరే నేను మాట్లాడతా విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను విజయమ్మ భారతిరెడ్డి గారిని భారతమ్మ విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి అంటే మా మీదైనా ఈరోజు మా మీదైనా దుష్ప్రచారాలు మీరు మాత్రం అమ్మ పదాన్ని కూడా బూతు పదం కింద మార్చేసిన దుర్మార్గులు ఈరోజు వైసీపీ గవర్నమెంట్ లో ఉంటే మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి రాజకీయాలు ఎలా చేయాలని నేను అడుగుతున్నాను ఈరోజు మాలాంటి వాళ్ళు రాజకీయాలు చేయాలని బయటకు వస్తే మీలాంటి దుర్మార్గులు మాట్లాడే మాటలకి మేము జడిసిపోయి ఇళ్లలో కూర్చొని తలుపులు వేసుకొని కూర్చొని ఏడుస్తున్నామా అని ఏడవాలా నేను అడుగుతున్నా ఈరోజు ఎంతమంది ఆడబిడ్డలు రోడ్ల మీదకి వస్తే అమరావతి రైతుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడు ఆఖరికి అంగన్వాడీ టీచర్ని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడు ఆశా వర్కర్ల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడు రాజకీయాలు ఉన్న వాళ్ళ గురించి కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు ఆఖరికి నీ ఇంట్లో ఉన్న ఆడది మాత్రమే ఆడది రోడ్డుకిన ప్రతి ఆడది కూడా ఆడది కాదు అనేటట్టుగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు భువనేశ్వరి గారి గురించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రోజే ఎక్కిలి నవ్వులు నవ్వాడు తప్పించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో కూడా ఇది తప్పు అని చెప్పే పరిస్థితులు లేకపోవడం నిజంగా మా అందరి దౌర్భాగ్యం ఈరోజు రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తులు భువనేశ్వరి గారి గురించి అలాగే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి అలాగే మాట్లాడతావు రేపు పొద్దున ఎవరైనా ఇంట్లో వాళ్ళ గురించి అలాగే మాట్లాడతావు ఆఖరికి రేపు పొద్దున మా పిల్లల గురించి కూడా మాట్లాడే పరిస్థితి వస్తుంది ఈరోజు నేను చెప్తున్నా ఆఖరికి మహిళా పోలీసులను కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడే సందర్భాన్ని కూడా చెప్తున్నా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే ఉండవల్లి శ్రీదేవి మొన్నటి వరకు జగన్ జగన్ అని కొట్టుకుంటుందన్న మనిషి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఆవిడ గురించి ఆవిడ పిల్లల గురించి ఇదే వైసీపీ పేటిఎం బ్యాచ్ నోటికొచ్చినట్టు కుక్కల్లా మాట్లాడిన పరిస్థితి ఈరోజు మనం గమనించుకోవాలి ఒకటే నినాదం జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా తిడితే ఎవరైనా విమర్శిస్తే మనం క్యారెక్టర్ అసోసియేషన్ చేద్దాం అనుకుంటున్నారే తప్పించి అయ్యో వాళ్ళు అడిగిన దానికి క్వశ్చన్కి సమాధానం చెప్దామన్న రీతిలో ఒక్కడు కూడా లేకపోవడం చూస్తూ ఉంటే మనందరం కూడా సిగ్గుపడాలి ఈ పరిస్థితి మనందరికీ ఉంది.